ఈ రెండు మూడు రోజుల్లోని కొంచెం మేము మొబైల్స్ లోనే ఏదో యూట్యూబ్ లోనో ఏదో ఫేస్బుక్ లోనే చూస్తా ఉంటే ఆ రోజా గారు డాన్స్ ఈ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఏంది కనిపిస్తుంది ఇవిడే మళ్ళీ జబర్దస్త్ గ్రీ బ్యాక్ అయిందా లేకపోతే ఏదైనా స్టేజ్ షోలు ఏమైనా చేస్తున్నారా అని ఆరాధిస్తే సడన్ గా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏవో స్వర్ణోత్సవాలు నడుపుతున్నారు పర్యాటక శాఖ తరఫున స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈవిడ విలే అదే కొన్ని ప్లేసెస్ లోని రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్లేసెస్ లో అన్నింటిలోని వెళ్ళి సాంస్కృతిక కార్యక్రమాలకి శ్రీకారం చూడుతుంది అందులో భాగంగానే సాంస్కృతిక కార్యకలాపాల తో పాటు ఆవిడ ప్రమోషన్ కూడా చేసుకుంటుంది అన్న సంగతి మాకైతే అర్థమైంది ఇందుకే స్వర్ణోత్సవాలు అనేసరికి స్వర్ణ స్వర్ణోత్సవాలు ఎవరికి చేస్తున్నారు ఏ ఏ లో చేస్తున్నారు అని చెప్పి కొంచెం ఇండెప్తికి వెళ్తే మీకు షాక్ అయిపోయిన న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా యాభై ఒకటవ సంవత్సరంలో కడుగెడుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు పర్యాటక శాఖ తరఫున ద గ్రేట్ యాక్టర్ మన జబర్దస్త్ రోజా గారు తలబెట్టారన్న సంగతి తెలిసింది పిచ్చోడు చేతిలోకి రాయిస్తే ఎటువే పిసిరుతాడో తెలియదు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు అలా అయిపోయింది ఈ రోజు రోజా గారి పరిస్థితి చూస్తా ఉంటే అంటే ఉత్సవాలకి దినోత్సవాలకి కూడా తేడా తెలియకుండా రాష్ట్ర బడ్జెట్ లోని డబ్బులు తీసి ప్రజా సొమ్ముని ఖర్చు పెట్టి వాళ్ళ తాలూకా నాయకుడికి భాజన కొట్టడానికి వాళ్ళ నాయకుడి తాలూకా పేరుకు డప్పు కొట్టుకోవడానికి ఈ రోజు పర్యాటక శాఖ అనే శాఖను అడ్డు పెట్టుకొని ఈ రోజు ఆవిడ చేస్తున్న విన్యాసాలు చూస్తా ఉంటే నవ్వాలే ఆడవాలి అర్థం కావట్లే అంటే ఏదో సామె చెప్పినట్టు ఉంటుంది అనమాట ఇది నేను అనొచ్చా అనకూడదు నాకు తెలియదు కానీ ఏదో తింగర తీర్థానికి వెళ్తే ఎరువుడు అంటుపడ్డాడంట ఇలా ఉంది పరిస్థితి ఎవరికి ఎవడికి ఏంటి తెలీదు వీళ్ళు వచ్చి ఈ రోజు మంత్రుల కింద వచ్చి ఉత్సవాలు చేయడం దినోత్సవాలు స్వర్ణోత్సవాలు ఆ ఇంక వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రాపకం పొందడానికి జగన్మోహన్ రెడ్డి తాలూ దగ్గర మార్కులు కొట్టేయడానికి వీళ్ళు చేస్తున్న సర్కస్ విన్యాసాలు ఏదైతే ఉన్నాయో చూస్తా ఉంటే నవ్వొస్తుంది ప్రజలు ఇదేం కర్మ నాయన ఈ రాష్ట్రానికి అనుకునే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తూ ఉంది అసలు యాక్చువల్ గా నాకు అర్థం కానీ ఏంటంటే స్వర్ణోత్సవాలు ఇప్పుడు చేస్తారంటే జనరల్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ కానీ నేను ఇద్దరు ముగ్గురు కొనుక్కున్న తర్వాత తెలిసిన నాలెడ్జ్ కూడా ఏంటంటే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థకి ఫిఫ్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేయటం అన్నది ఒక ఒక ఆచారం లేదు ఒక కంపెనీ ఏదో ఎస్టాబ్లిష్ చేశారు ఆ కంపెనీ ఇరవై ఐదు సంవత్సరాలు కొట్టి వచ్చిన సిల్వర్ జూబ్లీ చేసుకోవడం దానికి యాభై సంవత్సరాలు వస్తాయి గనక గోల్డెన్ జూబ్లీ చేసుకోవటం ఒక ఆనవ అయితే మొన్న రీసెంట్ గా మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని ఆజాదీకా అమృత్ దివస్ అని చెప్పి మన మోడీ గారు ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తే దానికి కూడా మనం అందరం కూడా చక్కగా పాల్పంచుకున్నాం లేదు ఇంకా ఏదైనా ఒక ఇన్వెన్షన్ పెట్టి కనుక్కున్నారు ఏదైనా ఒక వస్తువును కనుక్కున్నారు ఒక ఎవరికి తెలియని విషయం కనుక్కున్నారు దానికి సంబంధించి ఇంత ఇన్ని రోజులు అయింది కాబట్టి మేము చేసాము అని చెప్పుకోవడానికి ఒక ఉత్సవాలు చెప్పుకుంటారు ఆఖరికి పెళ్ళైన తర్వాత పెళ్ళై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే సిల్వర్ జూబ్లీ యాభై సంవత్సరాలు అయితే గోల్డెన్ జూబ్లీ సంబరాలు చేసుకున్న వాళ్ళు షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా మనం చూసుకున్నాం కానీ పుట్టినరోజు యాభై సంవత్సరాలు ముగించుకొని యాభై ఒకటో సంవత్సరంలో కడుగు పెడుతున్న ఇటువంటి తరుణంలో స్వర్ణోత్సవాలు మనిషి బతుకుండగా చేస్తున్నారు చూడండి వీళ్ళు పిచ్చికి పరాకాష్ఠ అనుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఉన్నారండి ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు వంద రోజులు వంద సంవత్సరాలు అవుతుంది ఆయన పుట్టి ఆ మహానుభావుడు పుట్టాడు కాబట్టి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అంటే ఒక అర్థం ఉంది యాభై సంవత్సరాలుగా ఇంకా బతుకున్న మనిషికే స్వర్ణోత్సవాలు స్వర్ణోత్సవ సంబరాలు చేస్తున్నారు చూడండి నిజంగా వీళ్ళ భజన కార్యక్రమానికి వీళ్ళకి సక్క విన్యాసాలకి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పడానికి దీన్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక లోగో ఆవిష్కరించి దానికి ప్రజల సొమ్ము తాలూకా సొమ్ముని రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఒక్క మెయిన్ సిటీస్ లో తిరుపతి గుంటూరు విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కడ ఉన్నాయంట ఇంకా ఐదు ఆరు చోట్ల కూర్చొని వీళ్ళందరూ కూడా సాంస్కృతిక సంబరాలు ఏర్పాటు చేసుకొని సాంస్కృతిక సంబరాల్లో సాంస్కృతికి సంబంధించి సంస్కృతికి సంబంధించిన డాన్సులతో పాటు పాపం రోజా గారు తన తాలూకా ప్రమోషన్స్ ని కూడా చాలా ఎలివేట్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అయిన సంగతి మర్చిపోయి ఆ పర్యాటక శాఖకు సంబంధించిన సాంస్కృతిక విన్యాసాల్లో ఒక విన్యాసకరాలుగా ఫీల్ అయ్యి పాప ఆవిడ కూడా చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది నేను ఇప్పుడు ఏమంటానండి ఇప్పుడు నాకు అర్థం కా అర్థం అవుతున్నది ఏంటంటే ఆ ఎలాగూ నియోజకవర్గంలో చీటు చిరిగిపోయింది ఆ విషయం అందరికీ చెప్పేశారు ఒక పంచాయతీ భవన్ ఓపెన్ చేయడానికి కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని వెళ్ళలేని పరిస్థితులు అయిపోయింది అటువంటి తరుణంలో పాప ఆవిడ నియోజకవర్గంలో ఏమీ చేయలేక పరిస్థితానికి రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మార్కులు ఎలా కొట్టేయాలో కూడా తెలియక పాప ప్రజల సొమ్మును బేస్ చేసుకొని ఈ రోజు సంబరాలు ఏర్పాటు చేస్తుంది నిజంగా నిజంగా నాకు ఆవిడ ఏదైనా సంబరాలు చేయాలి అనుకుంటే గనక జగన్ అన్నయ్య మీద అంత ప్రేమ అంత ఒలక ఆవిడ ప్రేమ చెప్పుకోలేనంత ప్రేమ ఉండేటప్పుడు పాప నగరం నగరిలో ఒక సంబరాలు ఏర్పాటు చేసి ఒక స్టెప్ ఏమైనా ఏమవుతుందో చూద్దాం ఒకసారి అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈ రోజు నేను మామూలుగా చాలా మంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా రాజ్యాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ని కానీ పులకేశి రాజుతో పోల్చుకుంటారు ఎస్ పులకేసి రాజ్యాన్ని గానే తయారైంది ఎందుకంటే యాభై ఒకటో సంవత్సరంలో ఈతగాడు అడుగు పెట్టడం ఏంటి వీళ్ళు స్వర్ణోత్సవ సంబరాలు అని చెప్పి ప్రజల సొమ్ముతో వీళ్ళు సంబరాలు చేసుకోవడం ఏంటి ప్రజలు ఏమైనా పిచ్చోలా ఓట్లేసిన జనాల పిచ్చోలా ఈ రోజు జనాలందరూ కూడా ఏంది కర్మ మాకు అని చెప్పేసి తలలు పట్టుకునే పరిస్థితి ఎందుకు రాదు ఈ రోజు ఇలాంటి పరిస్థితులు జ జరుగుతూ ఉంటాయి ఒకటే చెప్తున్నానండి ము పిచ్చి ముదిరి పాకాన్ని పట్టినట్టు ఈ రోజు వీళ్ళందరూ చేస్తున్న విన్యాసాలు ఒక పక్క ఇతగాడి పుట్టినరోజు ఉత్సవాల గురించి అని గుడివాడలో ఆఖరికి పంట పొలాలు కూడా వెయ్యకుండా రైతులకు ఆంక్షలు విధించిన పరిస్థితి కూడా ఈరోజు పేపర్లో మనం కూడా చూసున్నాం ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎస్ పర్యాటక శాఖ పర్యాటక శాఖ అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా పుట్టినరోజులోని స్వర్ణోత్సవాలు చేయటం కాదమ్మా పర్యాటక శాఖ అనేసరికి ఈ రోజు చాలా మంది పర్యాటకులను ఇక్కడికి ఆహ్వానించడం కానీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్న కార్యక్రమాలు స్వీకారం చూడటం కానీ అటువంటి ఆ దాని తద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయంలోకి మనం యాడ్ చేయటం కానీ అసలు ప్రభుత్వ ఆదాయాన్ని కొంత మేరకు వెచ్చించి పర్యాటక శాఖకి దాన్ని ఆపాదించడం కానీ ఇవన్నీ పర్యాటక శాఖలో ఒక ఉన్న సిచ్యువేషన్స్ ఇటువన్నీ పోయి ఒకటే కొంచెం అడుగుతున్నాయి స్వర్ణోత్సవాలు ఇవన్నీ పక్కన పెట్టండి మీరు స్వర్ణోత్సవాలు అంటే ఆల్ ఆఫ్ సడన్ పర్యాటక శాఖ బొజ్జున్న పర్యాటక శాఖ కాస్త జగన్ అన్న లేచింది లేచిందనమాట ఈ రోజు లేచి నేను ఒక శాఖనున్నాను నన్ను కూడా గుర్తించండి అని చెప్పి ప్రమోషన్లు ఇస్తాను నేను ఒక్క పర్యాటక శాఖ ఈ మూడున్నర సంవత్సరాల్లో క్యాజ్ను ఆడించడానికి పేకాట క్లబ్బులు పెట్టడానికి ఆఖరికి జూదాలు ఆడించడానికి తప్పించి ఏ ఒక్క ఏ ఒక్క కార్యక్రమం అయినా శ్రీకారం చుట్టిందా పర్యాటక శాఖకి సంబంధించి మేము ఇది ప్రాజెక్ట్ మేము లాంచ్ చేస్తున్నామని చెప్పి కానీ మేము ఈ ప్రాజెక్ట్ లో పర్యాటకులను ఆకర్షిస్తున్నామని గాని ఇటువంటి ప్యాకేజీలు ఇస్తున్నామని గాని ఎక్కడైనా చెప్పుకోలేని దుస్థితిలో ఈ రోజు రెండు కోట్లు ప్రజాస్వాముని తీసుకొచ్చి జగనన్న తాలూకా పుట్టినరోజు స్వర్ణోత్సవాలు దిక్కుమాలన సంత ఉత్సవాలకి దినోత్సవాలకి కూడా తేడా తెలియని పిచ్చోళ్ళందరూ కూడా రోజు ఆ క్యాబినెట్ లో ఉండడం మా దౌర్భాగ్యం అంటే ఉత్సవాలు ఎవరికి చేస్తారు దినోత్సవాలు ఎవరికి చేస్తారో కూడా తెలియని వాళ్ళందరూ కూడా రోజు ప్రజా సొమ్ముని ఈ ఈరోజు పర్యాటక శాఖ తరఫున ఈరోజు వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకోవడం ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే పర్యాటక శాఖలో ఈ రోజు ఉద్యోగస్తులకి నెల నెలా జీతాలు అందుతున్నాయా లేదో కూడా తెలియని దుస్థితిలో మంత్రి ఉండటం రోజు చాలా మంది నేను కనుక్కుంటే పర్యాటక శాఖ శాఖకు సంబంధించిన ఉద్యోగులు చాలా మంది జీతాలు లేక అల్లాడిపోతా ఉంటే ప్రజల సొమ్ము తీసుకొచ్చి రెండు కోట్లు వెచ్చించి ఈరోజు ఏం ఓడబోడి చేయడని రోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా స్వర్ణోత్సవాలు చేస్తున్నాం అంటే టెన్త్ క్లాస్లోని లోని మనోడు పేపర్ ఏదో కొట్టేసి పేపర్ లీక్ చేసి పేపర్ అందులోని కేసు నమోదైన దగ్గర నుంచి మొన్న రీసెంట్ గా వాళ్ళ బాబాయ్ హత్య వరకు చూసుకుంటే అతగాడు తల చరిత్రను తీసుకుంటే మీరు ఎన్ని దినోత్సవాలు చేసుకోవాలి ఎన్ని ఉత్సవాలు చేసుకోవాలి ఎస్ ఆ పేపర్ లీకేజ్ సంబంధించిన ధీరుడు వీరుడు జైలుకెళ్ళి వచ్చినాడు కదా మీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు ఆ ఉత్సవాలు జరుపుకోండి లేదు పదహారు నెలలు అంటే ఆఖరికి మనీ లాండరింగ్ కేసెస్ లోని లక్ష కోట్లు కాజేసేడన్న కేసులో ఈడీ అటాచ్మెంట్స్ తో బాధపడుతూ పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పకూడ తిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చింది అన్ని సంవత్సరాలకు సంబంధించి సంవత్సరకాలే చేసుకుంటారో స్వర్ణోత్సవాలే చేసుకుంటారు అది చేసుకోవడానికి మీ వాడు అరుగుడు లేదు బాబాయ్ హత్య జరిగి మూడు సంవత్సరాలు అయిందో నాలుగు సంవత్సరాలు అయిందో ఈ విషయంలో కూడా ఉత్సవాలు జరుపుకోవడానికి అరుగుడే మీ జగన్మోహన్ రెడ్డి లేదు ఇంతమంది ఆడబిడ్డల తాలూకా మానాలు ప్రాణాలు పోతున్నా కూడా నాకేమీ సంబంధం లేదు నేను స్వర్ణోత్సవాలు చేసుకుంటాను బతికుండి కూడా దానికి సంబంధించి డప్పులు వాయించండి బాజ గాజాను గానా బజానా చేయండి అని చెప్పుకు తిరుగుతున్నా అప్పుడు మీ వాడు అరుగుడే ఏం చేసాడని అసలు ఏం ఓడబడిచాడని ఏం సాధించాడని ఈరోజు స్వర్ణోత్సవాల పేరిట ప్రజాస్వామిని దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు అసలు పర్యాటక శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించారు పర్యాటక శాఖ ద్వారా ఎంత బడ్జెట్ యాడ్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పర్యాటకులు ఎంతమంది ఆకర్షించడానికి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు అవన్నీ పక్కన పెడితే పర్యాటక శాఖకి సంబంధించి ఈ రోజు అత్యంత వైభోగంగా చేసే పరిస్థితి ఏంటంటే జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు సాంస్కృతిక సంబరాలు ఎక్కడ పడితే అక్కడ చేస్తూ అందులోని పాపం రోజా గారికి ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకట్లేదు ఈ ఇంతకు ముందు కనీసం జబర్దస్త్ అయినా ఉండేది ఆ డ్యాన్స్ వేసేయడానికి ఇప్పుడు జబర్దస్త్ కూడా లేక పాపం ఆవిడ ప్లాట్ఫామ్స్ గురించి ఎత్తుక్కుంటూ ఇటువంటి సంబరాలు ఏర్పాటు చేసుకుని ఆ చక్కగా డ్యాన్స్ చేస్తుంది ఆఫ్ కోర్స్ అది ఆవిడ సొంత విషయం ఆ మంత్రి అన్న సంగతి మర్చిపోయి కూడా చేస్తున్నందుకు సంతోషం